జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని అన్నారు. మాతృభాషను మరిచిపోతే జాతి కనుమరుగవుతుందని చెప్పారు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం అని చెప్పను. ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా వాళ్ళకే ఇంగ్లీషు తెలిసినట్టు, మనకెవరికీ తెలియనట్టు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, భాషే తెలివిని ఇస్తుందంటే, భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే, ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్కి కాదు. కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే, నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి మొదటి తారీఖు నుంచి ఇంగ్లీషు పెడతామని మాట్లాడుతూ ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం, వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి. అది కూడా ఒకసారి బాధ వేస్తుంది. ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. నేను, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే నాయకులందరూ ఆమె ఇస్తున్నాం, భాషను కాపాడతాం, దీంట్లో అనుమానమే అక్కర్లేదు. అదే సమయంలో జీతం కోసరం ఇంగ్లీష్ నేర్పిస్తాం, జీవితం కోసరం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఇది చేస్తాం.